మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. హెల్మెట్ లేకుండా బైక్ పై బయటికి వెళ్తున్నారా? అయితే ఇక మీ లైసెన్స్ 3 నెలల పాటు రద్దైనట్టే. ఇకపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై కొరడా జులిపిస్తామంటున్నారు సైబరాబాద్ పోలీసులు. మొదటిసారి హెల్మెట్ లేకుండా పట్టుబడితే 3 నెలల పాటు లైసెన్స్ రద్దు చేయనున్నారు. ఇక రెండోసారి కూడా హెల్మెట్ లేకుండా పట్టుబడితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. డ్రైవింగ్ చేస్తున్న వారితో పాటు వెనక కూర్చున్న వారి కూడా హెల్మెట్ తప్పనిసరి అన్నారు. ఇందుకు సంబంధించి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. హెల్మెట్ లేకపోతే కేవలం 100 రూపాయల చలాన కడితే సరిపోతుందనే భావనలో ఉన్న వాళ్ళకి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పెద్ద షాక్ ఇచ్చారనే చెప్పాలి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మొదటిసారి పట్టుబడితే 3 నెలల పాటు లైసెన్స్ను క్యాన్సిల్ చేస్తారు. తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, కొత్త ట్రాఫిక్ రూల్స్ను సైబరాబాద్ పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు, పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. వలి, మోటార్ వాహనాల చట్ట సవరణ సంబంధించి 2019 సెక్షన్ 206(4) ప్రకారం కొత్త చట్టం అమల్లోకి తీసుకొస్తున్నట్టు కూడా సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడానికి ఈ చట్టం ప్రకారం అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని ఇటు వాహనదారులకు పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వెనకాల కూర్చున్నటువంటి వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ అనేది కూడా ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. దీని ప్రకారం హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఖచ్చితంగా 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంది. మరోవైపు రెండోసారి కనుక ఈ తరహా హెల్మెట్ లేకుండా ట్రాఫిక్ పోలీసులకు చిక్కితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడానికి అవకాశం ఉందన్నది కూడా సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు. ఈ 2019 మోటార్ వాహన చట్టాన్ని ఈ రోజు నుంచి కూడా పూర్తిగా సైబరాబాద్ లిమిట్స్ లో అమలు చేస్తున్నట్టు కూడా ట్రాఫిక్ డీసీపీ వెల్లడించారు. దీనికి సంబంధించినటువంటి ఒక వీడియోని వాహనదారులకు అవగాహన కోసం ఒక వీడియోని కూడా అఫీషియల్ గా ఇటు ట్రాఫిక్ పోలీసులు అయితే రిలీజ్ చేశారు. ఆ వీడియో ప్రకారం ఎలా ఉంటుంది, సిస్టమ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తున్నారు. కఠినతరమైనటువంటి ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా లిమిట్స్ లో అమలవుతాయనేటువంటి విషయం అయితే చెప్తున్నారు. థాంక్యూ నవీన్.